హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షాప్కి దసరా కదండి, ఇప్పుడు కొత్త కలెక్షన్ అన్నీ తీసుకొచ్చాము. అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాము. ఇంకా దాంతోపాటుగా చూపించేటప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. మనము షాప్ పెట్టాక దాన్ని కొందరు రన్ చేయలేక మధ్యలోనూ క్లోజ్ చేస్తున్నారు కదా. అలా కాకుండా మనము షాప్ పెట్టి ఇంకా కంటిన్యూ చేయాలంటే ఎలాంటివి పాటిస్తే మనం కంటిన్యూ చేస్తామో అవి చెప్తాను. ఇప్పుడు మీకు కొన్ని ట్రిప్స్ ఉంటాయి. కస్టమర్స్కి ఎలా అంటే ర్యాష్గా మాట్లాడడం అలా నచ్చదు కదా, కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ని కూడా ఎలా కుట్టుకుంటే బాగుంటుంది అండ్ వాటితో ఏ మోడల్ బాగుంటుంది అన్నీ మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. తీసుకొచ్చిన కలెక్షన్ కూడా వాళ్ళకు నచ్చకపోవచ్చు. సో దాన్ని మనము ఏ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుందో చెప్పి, ఇంకా వాళ్ళు అడుగుతారు అన్నట్టు మనల్ని ఇది మనకు సెట్ అవుతుందా లేదా అంటే అన్నీ ఓపికగా మనకు మనం వాళ్ళకి ఆన్సర్ చేయాలన్నట్టు. అలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మనం చెప్పేటి అన్ని విధానం నచ్చి వస్తారు తప్ప కలెక్షన్ కానీ మనం చెప్పే రేట్స్ కంటే కూడా ఫస్ట్ మనం మాట్లాడే విధానం అనేది వాళ్ళకి నచ్చాలి. ఫస్ట్ మెయిన్ స్టెప్ అయితే అదే. ఇంకా షాప్ మనము మంచిగా నడుపుకోవాలంటే మాత్రం కస్టమర్తో మన బిహేవియర్ అనేది మంచిగా ఉండాలి. తర్వాత రేట్స్ కూడా బయటి కంటే ఒక రూపాయి తక్కువనే ఇవ్వాలి మనం తప్ప. అందులోనే లాభాలు, ఇంకా మనం ఒక 50 రూపీస్కి తెచ్చినామంటే అందులోనే 200-300 రూపాయల లాభం అనేది కాకుండా మినిమం ఓకే మనం తెచ్చినందుకు ఛార్జెస్ అవన్నీ 50 మిగిలిందా అని చూసుకోవాలి తప్ప స్టాక్ మీద పడేలాగా చూసుకోవద్దు. మ్యాక్సిమం స్టాక్ క్లియర్ అయ్యేలాగా చూసుకోవాలన్నట్టు. అలా అయితే మనం రెంట్ కూడా అవన్నీ పే చేస్తాం కదా, మనకు అన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా షాప్ కోసం, కరెంట్ బిల్ అని రెంట్ అని అవన్నీ వెళ్ళిపోతాయి. అదే స్టాక్ మీద పడ్డదానికి ఏం చేసుకుంటాం, అలానే మనం ఎక్కువ లాభం రావాలని చూసుకొని అలానే స్టాక్ పెట్టేసుకుంటే మనకు స్టాక్ పైన ఉన్న లాస్ ఒకటి వస్తుంది, ఇంకా రేట్స్ ఎక్కువ చెప్తున్నారనే టాక్ కూడా బయట అయిపోతుంది అన్నట్టు. అందుకోసం ఏం చేయాలంటే మనం రీజనబుల్గా ఇవ్వాలి. మనం ఒక్కరికి ఇచ్చామంటే చాలు, వాళ్ళు పోయి నలుగురికి చెప్తారు, ఇంకా మనకి 4 కస్టమర్స్ని తీసుకొని వస్తారు అన్నట్టు. ఇప్పుడు నేను షాప్ పెట్టి 1 ఇయర్ అవుతుంది, ఇప్పటివరకు నాకు రిపీటెడ్ కస్టమర్సే అన్నట్టు. ఒక్కసారి వస్తే మళ్ళీ రారు అనేది ఏమి ఉండదు. ఇంకా మా దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. సో ఏ ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళకు చెప్తూ నేను గైడ్ చేస్తాను అన్నమాట. ఇంకా చిన్నపిల్లలు పట్టుకొని వస్తారు షాప్కి, ఇంకా వాళ్ళన్నిటికీ వేస్తాం. ఇంకా ఏదైనా డ్రెస్ రెడీగా ఉందనుకో ఆ డ్రెస్ వేసి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు, ఇట్లా చేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి అవన్నీ చేసిస్తాం. కాబట్టి వాళ్ళకి ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని మన దగ్గర స్టిచ్చింగ్ చేపించుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో బాగా ఉన్నాయి కదా, కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఇవన్నీ తెలియదు అన్నట్టు. వాటిని ఎలా చేయాలి అనేది ఒకటి ఫస్ట్ స్టిచ్ చేస్తాను డ్రెస్ ఎవరైనా చిన్న పాపకి ఒక 2-5 ఇయర్స్ వాళ్ళకి అలాగ స్టిచ్ చేసి వాళ్ళకి చూపిస్తాను. ఇంకా స్టిచ్ చేశాక దాని లుక్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇలా ఫ్యాబ్రిక్ చూసే కంటే స్టిచ్ చేసినాక మంచిగా ఉంటుంది, అప్పుడు చూపిస్తాను వాళ్ళకి. ఏ ఫ్యాబ్రిక్ తెచ్చినా సరే ఒకటి కంపల్సరీ స్టిచ్చింగ్ చేసి, ఫ్యాబ్రిక్ ఒక మోడల్ ఒక్కొక్క దానికి ఉంది కదా, ఒక్కొక్క దానికి ఎలా స్టిచ్ చేయాలనేది మోడల్ కూడా స్టిచ్ చేసి పెడతామన్నట్టు. అలా చేస్తే ఫ్యాబ్రిక్స్ అనేది మనకు ఆగిపోవు. ఇంకా ఇవి ఎట్లా అంటే ఎప్పుడైనా 365 డేస్ ఎప్పుడైనా నడుస్తుంది ఫ్యాబ్రిక్ అనేది, మనకు ఓల్డ్ అనేది ఉండదు ఇందులో మనకి. సో అలాగా ఫ్యాబ్రిక్ తెచ్చుకొని వెంబటే సేల్ అయ్యేలాగా చూసుకోవాలి. చాలామంది ఏంటంటే అప్పు చేసి షాపులు పెడతారు, మళ్ళీ మధ్యలోనే లేడీస్ అయితే చాలామందిని చూసాను నేను, శారీ బిజినెస్ అని స్టార్ట్ చేస్తారు, కొద్ది రోజులు నడుపుతారు, అవి మళ్ళీ ఆపేస్తారు. ఎందుకు ఆపుతున్నారంటే 10,000 పెట్టి తీసుకొస్తారు, అందులో ఓన్లీ మనకు 3,000 సేల్ అవుతుంది, 7,000 వరకు అలాగ ఆగిపోతే స్టాక్. ఇంకా మళ్ళీ 7,000 యాడ్ చేసి స్టాక్ తేవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు అనేది సరిపోక, తెచ్చిన ఐటెం అనేది వెళ్ళిపోక, అట్లా చాలామంది పెట్టి మధ్యలోనే తీసేస్తున్నారు. ఏం దేవాలో తెలియదు, వాళ్ళకి ఏం నచ్చుతుందో తెలియదు. సో ఏం చేయాలంటే ఏది తెచ్చినా సరే స్టార్టింగ్ మనం కొంచెమే తీసుకొచ్చుకోవాలి స్టాక్, చాలా కూడా తెచ్చుకోవద్దు. నేనైతే ఫస్ట్ 6 మీటర్లు తెచ్చుకున్నా, 6 మీటర్ల కంటే ఎక్కువ తీయకపోయేది. నచ్చిన ఫ్యాబ్రిక్ అందరికీ నచ్చేది, నచ్చని అలాగ ఆగిపోయేది. కానీ వాళ్ళకు కొంచెం గైడ్ చేసి ఇవి కూడా బాగానే ఉంటుందని చెప్పేసి 6 మీటర్లతో ఎంత, 2 లంగాలన్నా 2 డ్రెస్లన్నా 8. ఇక ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాం కదా, అదైతే ఇప్పుడు 15-20 మీటర్లు ఇప్పుడు పెంచిన అన్నట్టు స్టాక్ కొంచెం 1 ఇయర్ నుంచి. కస్టమర్స్ మనకు తెలుస్తున్నారు కదా, మళ్ళీ బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి, కొంచెం స్టాక్ అనేది పెంచాను. స్టార్టింగ్ పెడితే మాత్రం కొంచెం కొంచెమే తెచ్చుకోవాలి అండ్ వెరైటీస్ ఎక్కువ చూపించాలన్నట్టు. స్టార్టింగ్ మనం తక్కువ తీసుకున్నా సరే, 6 మీటర్లు తెచ్చుకున్నా 5 మీటర్లు తెచ్చుకున్నా కూడా కొంచెం వెరైటీస్ ఎక్కువ చూపిస్తే వాళ్ళకు కూడా నచ్చుతాయి. ఒకటే చూపించి తీసుకో అంటే అందులో అసలే మనము అంత పెద్ద షాప్కి పోతేనే సెలెక్షన్ తొందరగా అవ్వదు. ఇంకా కస్టమర్ వచ్చారండి షాప్కి, వాళ్ళకి అడ్రస్ చేసి చూపించిన, 1 ఇయర్ అంట పాపకి బర్త్డే కోసం డ్రెస్ అనేది స్టిచ్ చేయమని వచ్చిళ్ళు. ఒక 1/2 అవర్ అట్లనే కూర్చున్నారు, అసలు ఏం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాక రేట్స్ కూడా ఎక్కువ చెప్తున్నారు అనేసి అట్లనే కూర్చొని ఇంకా చెప్పిన దాని గురించి ఆ పాపకి వేసి ఆ డ్రెస్సు అండ్ ఆ బార్డరు అదంతా క్వాలిటీ ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు.
ఈ చుట్టుపక్కల ఉంటుంది కదా పల్లెటూరు, అలాగ వస్తారన్నట్టు షాప్కి. వచ్చి వేసుకొని అయ్యో ఇంత అవసరమా చిన్న పాపకి 1500 2000 పెట్టి ఎందుకు తీసుకోవాలనుకుంటారు. వాళ్ళకి మనం వేసి చూపించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు ఏదైనా కూడా. షాప్కి వచ్చిన ఇప్పుడు కస్టమర్స్ కూడా మంచిగా అయ్యారు, అందరికీ రీజనబుల్గా ఇస్తాను. కొంచెం ఓపిక అనేది ఉండాలి, షాప్ పెట్టాలంటే ఓపిక ఉండాలి. టైం టు టైం తినలేము మనము, అన్నీ ఓపిక చేసుకొని మంచిగా చూపించి కస్టమర్స్ మంచిగా రిసీవ్ చేసుకున్నామంటే పెట్టగానే వెంటనే గిరాక్ అనేది ఉండదు, కొంచెం టైం పడుతుంది. సో ఓపికగా ఉన్నామంటే మనది బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. నేను పెట్టి 1 ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ, అందుకోసం ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ, మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా నేను మంచిగా ముందుకెళ్ళి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.